హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం చూడబోతున్నాము. సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి. ఈ సినిమా ఎప్పటి నుంచో మనల్ని ఊరుస్తూ వస్తుంది కదా, బట్ ఫైనల్లీ రిలీజ్ అవుతోంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ అండ్ నాగచైతన్య కాంబినేషన్ అంటే రాకింగ్ కాంబినేషన్ కదా. మరి ఈ సినిమా గురించి ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు చెప్పడానికి హీరో నాగచైతన్య అండ్ బ్యూటిఫుల్ మంజిమా మోహన్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ చిట్ చాట్. హలో నాగచైతన్య గారు. హాయ్ మంజిమా. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. సో ఇది ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తుంది కదా. వెయిట్ చేస్తే చేసాం గానీ ఒక మంచి సక్సెస్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్ గుడ్ మూవీ, ఇంకొక యునో సక్సెస్ కి. ఒక సక్సెస్ తర్వాత వెంటనే ఇంకో రిలీజ్ వస్తుందంటే నాకు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఒక సినిమా బాగాడింది, ఇది కూడా బాగాడాలని. సో అండ్ అది కూడా మామూలు మూవీయా, మామూలు కాంబినేషన్. సో ఏమయ్య చేసావే మీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్, అంటే అంటే బిగినింగ్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన కాంబినేషన్ అది కూడా ఏఆర్ రెహమాన్ గారు. సో అసలు ఆ కాంబో చేస్తోందంటేనే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రేమం తర్వాత అంటే ఇంకో రేంజ్ లో ఉన్నాయి. సో ఎలా మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏమయ్య చేసావే వచ్చినప్పుడు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళు యునో థియేటర్ కి బ్లాంక్ వెళ్ళారు. అంటే ఒక కొత్త సినిమా చూసి ఆ ఫ్రెష్నెస్ వల్ల ఆ సినిమా బాగా క్లిక్ అయింది. సో సాహసం శ్వాసగా సాగిపోలో కూడా డెఫినెట్గా అదే ఉంటుందని నేను బాగా ఫీల్ అవుతున్నాను. అదే ప్లస్ అవుతుందని, అంటే ఈ సినిమాలో ఉన్న ఫ్రెష్నెస్, ఈ పాయింట్ ఏదైతే ఈ సినిమాలో చెప్తున్నామో డెఫినెట్గా ఇట్ విల్ బి యునో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్. సో అదే సినిమాకి బాగా అడ్వాంటేజ్ గా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యా మాకు కూడా అంటే ఆ లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ రెండు కలపడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును అవును. సో రామ్ కామ్ ఇలాంటివి అయితే ఎక్కువ చూస్తాం గానీ ఇది కొంచెం డిఫరెంట్ జానర్. లేదు, ఇది అసలు రామ్ కామ్ ఆ జానరే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ లవ్ స్టోరీ దట్ టర్న్స్ ఇంటూ అ థ్రిల్లర్. అండ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ అనేది ఎక్స్ట్రీమ్ యునో వెరీ పోయిటిక్గా ఉంటుంది. ఏమై చేసావే ఆ ఫ్లేవర్ లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ థ్రిల్లర్ జానర్కి వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్ వేరే కాంట్రాస్ట్ లోకి వెళ్తుంది. సో ఇట్ బి వెరీ ఫ్రెష్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కాంట్రాస్ట్. Yes, yes, yeah, కంప్లీట్ కాంట్రాస్ట్. మంజిమా అంటే ఎంత కాదన్నా నాకు తెలిసి ఏమై చేసావే కంపారిజన్ వచ్చేస్తోంది బికాస్ ఆఫ్ దట్ కాంబో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏంటి, ఒక లాంగ్వేజ్ లో ఒక హీరోయిన్ ఉన్నారు కాబట్టి కంపారిజన్స్ ఉన్నాయి, అదంతా డిఫరెంట్. కానీ ఇక్కడ రెండిట్లోను మంజిమానే. సో అదే ఎలా కుదిరింది అసలు? తన లక్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ కంపారిజన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంపేర్ బికాజ్ హీస్ డిఫరెంట్, సింబు ఇస్ డిఫరెంట్. అండ్ యా, ఎక్స్పీరియన్స్ బోత్. యు ఆర్ సేమ్ ఫర్ బోత్ లైక్. యా, సో ఎక్స్పీరియన్స్ బోత్ అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు యాక్ట్ విత్ టు డిఫరెంట్ హీరోస్ బికాజ్ హీ విల్ గివ్ మీ సంథింగ్ డిఫరెంట్ అండ్ హీ ఇస్ ఆల్సో గోనా గివ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఓన్లీ ఫ్యూ డేస్ వీ హ్యాడ్ లైక్ టుగెదర్. మోస్ట్ ఆఫ్ ద డేస్ విల్ బి తెలుగు వన్ డే అండ్ తమిళ్ ది నెక్స్ట్ డే. ఓకే. సో వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఐ విల్ బి జస్ట్ సిట్టింగ్ విత్ మై రైటింగ్ ప్యాడ్ అండ్ లెర్నింగ్ ఆల్ ద లైన్స్. వెన్ ఓన్లీ వన్ పర్సన్ దెన్ ఐ విల్ బి ఓకే విత్ ద లైన్స్. సేమ్ లొకేషన్ లో ఇద్దరు ఉండి అంటే ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే నేను వచ్చి నేను ఆ సీన్ ఫినిష్ చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే సింబు వచ్చాడు. పాపం తనేమో మార్నింగ్ టు నైట్ పేపర్ పట్టుకొని సెట్ ప్రాపర్టీ లా కూర్చొని అదే సీన్ రెండు లాంగ్వేజెస్ లో చదువుతూ. I think Tamil tan easy ga carry chesestad anukunta. Yeah, Tamil was easy because yeah. I studied there. Yeah. Telugu initially was difficult. Okay. But now I understand what people say. Oh, adenti aa expression ke enti artham? Saying that I'm getting be careful now. I can understand it. Telugu lo tan gurinchi maatladte easy ga catch chestadani. Certain things I understand. Okay, meeku malayala kuttis ki edo avinabhava anubandham undi anipistundi kada mundu nunchi koncham malayali kuttis first time actually. Avuna emo mar naku varshaga anupama villandarni chustu anupama so madonna avunu marchipoyanu and emai chesavelo kuda aa malayali flavor maaku avunu characterization emo malayali ammayi but we start before premam. Yes, first malayali kutti ime. Yeah, first anupama మడోనా యు నో లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఏ కలిసాను. బట్ ఫస్ట్ మంజిమానే మందు మంజిమానే కలిసాను. యా మలయాళం మలయాళం లేదు అసలు జీరో. చాలా ట్రై చేసింది అంతే. మలయాళం అనేది ఎట్లా చెప్పాలో నేర్చుకున్నా అంతే. అండ్ వాళ్ళ ఫుడ్, వాళ్ళ లోకల్ ఫుడ్ ఏమేమి బాగుంటాయో అది మాత్రం చెప్పింది, ఇంకేం చెప్పలేదు. సాహసం శ్వాసగా సాయికు ఓకే కొంచెం పెద్ద పేరు కదా. 120 KB. Yes. ట్రిపుల్ ఎస్ అందుకే ట్రిపుల్ ఎస్ బెటర్. యా
ఓకే సో టైటిల్ నిజంగా కథకి యాప్ట్ అని మా ట్రైలర్ తోనే అర్థమైపోతుంది ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ కరెక్ట్ అండ్ ది బేసిక్ డైలాగ్ కరెక్ట్ లైఫ్ లో ఏదైనా సడన్ గా వస్తే సో అసలు కథ వినగానే వాట్ ఇస్ దట్ స్ట్రైకింగ్ పాయింట్ మిమ్మల్ని ఇది ఇది బాగుంటుంది చెయ్యాలి అనిపించింది యాక్చువల్గా నేను గౌతమ్ గారు ఫోన్ చేసి యునో ఇట్లా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సింబుకి చెప్పాను సింబు చేస్తా అన్నాడు నీకు చెప్దాం అనుకుంటున్నావు అని చెప్పిన వెంటనే ఓకే అనుకున్నాను పెద్ద కథ కూడా కథ మీద ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఆయన నేను రెహమాన్ గారు ప్రాజెక్ట్కి యూనో రెహమాన్ గారు కూడా చేస్తున్నారని చెప్పిన వెంటనే ఇంకా ఫిక్స్ కథ గురించి పెద్ద ఆలోచించలేదు బట్ యా ఆఫ్కోర్స్ చెన్నైకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ ఆయన ఫస్ట్ చెప్పారు ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ ద ఫస్ట్ హాఫ్ ఫస్ట్ వినిన్ వెంటనే యూనో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫస్ట్ హాఫ్ ఆనెస్ట్లీ ఏమై చేసావే ఒక బాయ్ గురించి ఒక లవ్ స్టోరీ అంటే యూనో సాహసం ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ఏమై చేసావే సో నా కెరియర్లో కూడా నాకు అదే ఈ టైంలో యాప్ట్ అనిపించింది అప్పుడు ఏమై చేసావే నాకు ఆ జానర్ వల్ల నాకు ఎలా ఒక బ్రేక్ వచ్చిందో ఈ కథ విన్న తర్వాత డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ యు నో దిస్ మూవీ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ స్టెప్ అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది యూ హ్యావ్ రీచ్ ద నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ సో ఐ థింక్ ఈ టైంలో మీకు ఇలాంటి ఒక స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ అండ్ హీరోయిన్స్ పరంగా గౌతమ్ మీనన్ గారి మార్క్ మాకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఏ హీరోయిన్ అయినా వీలైనంత బ్యూటిఫుల్ గా చూపించేస్తూ ఉంటారు అలాంటి అమ్మాయి మాకు ఉంటే బాగుంది అనిపించేలా ఉంటుంది అంటే అఫ్ కోర్స్ లవర్ గా అండ్ గౌతమ్ మీనన్ గారికి హెయిర్ చాలా ఇష్టమేమో కదా మాకు ఏమై చేసేవే టైంలో కూడా ఐ డోంట్ నో అబ్బాయిలు గుర్తించారో లేదో సామ్ హెయిర్ స్టైల్ ఎట్లా డిజైన్ చేస్తారంటే వెరీ రియల్ అండ్ న్యాచురల్గా డిజైన్ చేస్తారు యునో టిపికల్ గర్ల్ నెక్స్ట్ డోర్ సమన్ హూ యూ కెన్ రిలేట్ టు అందుకే ఎక్కువ యునో బాయ్స్ అందరు బాగా ఎక్కువ ఇష్టపడతారేమో యునో సినిమాలో హీరో అని అంటే ఒక మోడల్లా తయారు చేసి అట్లా కాకుండా వెరీ టిపికల్ గర్ల్ నెక్స్ట్ డోర్ వెరీ రిలేటబుల్ ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ దెమ్ సో లవబుల్ మంచి మంచి చూడగానే ఫస్ట్ టైం మీ ఇంప్రెషన్ ఏంటి ఎలా అనిపించింది ఇంప్రెషన్ ఐ థింక్ షీ షుడ్ స్టాప్ ఈటింగ్ సచ్ లుక్ నేను అది చెప్పలేదు అనేసారా గులాబ్ జామున్ ఐ హాడ్ 3-4 గులాబ్ జామున్ అవునా ఏమో చెప్పే ఉంటానేమో అప్పుడు ఓన్లీ వన్స్ నేను చెప్పే అమ్మాయికి చెప్తూ ఉంటాను అసలు నువ్వు గౌతమ్ మేనన్ సినిమాలో హీరో అమ్మా నువ్వు నీకు ఎలాంటి ఆపర్చునిటీ దొరికిందో తెలుసా అసలు మామూలు ఆపర్చునిటీ కాదు ఇది కొంచెం యునో డైట్ ఇవన్నీ కొంచెం చూసుకో లుక్స్ ఇదంతా అసలు ఏం పట్టించుకునేది కాదు కేర్ ఫ్రీ సో మొత్తానికి తెలుగు బాగా నేర్చుకుని డైలాగ్స్ చెప్తూ మళ్ళీ అంత మంచి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కొంచెం కష్టమే యాక్చువల్లీ బట్ ఎలా అనిపించింది ఓ పక్క కొంచెం తమిళ్ ఈజీగా ఉంటూనే ఇంకో పక్క ఏమో తెలుగు వచ్చేటప్పుడు కొంచెం టఫ్నెస్ సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆన్ సెట్స్ తెలుగు ఇనిషియలీ ఐ వెన్ మ్యాడ్ బికాజ్ ఐ డిడ్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వెయిట్ యా వాట్ వాస్ యువర్ ఫస్ట్ డైలాగ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ లాస్ట్ డైలాగే గుర్తుంటుంది లాస్ట్ డైలాగ్ ఐ నో ద ఫస్ట్ సీన్ వాట్ వి టుక్ ద వెరీ ఫస్ట్ యాక్చువల్లీ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాస్ తెలుగు నాట్ తమిళ్ యా ఓకే అండ్ ఇట్ వాస్ దట్ హోటల్ సీన్ దట్ యు కరెక్ట్ అవును గెట్ ఆన్ ద బైక్ అండ్ సే దట్ వన్ రూమ్స్ ఆర్ టూ రూమ్స్ ఆర్ దట్ వాస్ ద డైలాగ్ ఒక రూమ్ చెప్తే ఏం తప్పుగా అనుకోవు కదా సంథింగ్ లైక్ దట్ నన్ను మహేష్ లా ట్రీట్ చేయి దట్ వాస్ మై లైన్ అండ్ ఐ వాస్ రియల్లీ స్కేర్డ్ ఐ వాస్ షివరింగ్ ఐ వాస్ టెన్స్డ్ ఓకే దెన్ సర్ కేమ్ అండ్ సెడ్ ప్లీజ్ డోంట్ ఫోకస్ ఆన్ లైన్స్ యు ఫోకస్ ఆన్ యువర్ ఎక్స్ప్రెషన్ ఓకే ఐ థింక్ దట్స్ వాట్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ తమిళ్ అగైన్ ఐ న్యూ ద లాంగ్వేజ్ but then again I was scared same scene but I was scared so but then later on I just got to it. Yeah and main ga jessi nunchi bayata paddaniki maaku chaala ante inka bayata padaledu of course oka magic nijanga ne title lo laga em maya chesaru anattu maya chesaru jessi character tho so leela ela gurtundipothundi anta nijanga leela's character kuda alage maya chestandi audience ni ante జెసి ఏమై చేసావే ఆ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ లవ్ స్టోరీ అప్రోచ్ ఇది ఇట్స్ యునో ఇట్స్ మచ్ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ అంటే అక్కడ నేను స్టిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండటం అమ్మాయితో లవ్లో పడటం ఆ జోన్లో ఉన్నింది ఇక్కడైతే నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసి
యునో ఒక 27-28 ఆ ఏజ్ వచ్చాక యునో అప్పుడు లవ్ లో పడితే ఎట్లా ఉంటుంది తను కూడా మెచ్యూర్డ్ యా సో యునో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ కానీ లీలా కూడా అలాగే మాయ చేస్తుంది సాంగ్స్ లో అయినా సీన్స్ లో అయినా అండ్ సినిమాకి మీ లుక్ వైస్ కూడా అదిరిపోతుంది అండ్ ప్రేమంలో ఎస్పెషల్లీ 3 వేరియేషన్స్ ఒకే అయితే ఆ మధ్యలో లెక్చరర్ ఎపిసోడ్ లో టఫ్ లుక్స్ భలే అనిపించింది అంటే లుక్స్ కి మై మెయిన్ గైడెన్స్ ఇస్ ఫ్రమ్ మై డైరెక్టర్స్ అంటే సినిమాకి ఆ డైరెక్టర్ క్యారెక్టర్కి ఏమి రాశారో ఆ డీటెయిలింగ్ ఏంటో దాన్ని బట్టే నేను లుక్స్ మారుస్తూ ఉంటాను సో ఆ వేరియేషన్ కనిపిస్తుంది అంటే ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్స్ ఫర్ ఇట్ అండ్ ఎస్ఎస్ఎస్కి వస్తే గౌతమ్ గారికి యూనో థ్యాంక్ యూ చెప్పాలి ఏమై చేసావేలో నాకు ఒక లుక్ ఇచ్చారు ఆ లుక్ ప్రేక్షకులు యూనోలో బాగా ఉండిపోయింది చాలా రోజులకి అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఎస్ఎస్కి ఏదైతే కాంప్లిమెంట్స్ వస్తాయో గౌతమ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ మాకు ప్రేమంలో కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ లో చూస్తున్నప్పుడు కానీ కొంచెం ఆ సీరియస్నెస్ వచ్చినప్పుడల్లా మాకు శివాలో నాగార్జున గారు బట్ సీరియస్లీ కొంచెం అంటే నాగార్జున గారు గడ్డం అది పెంచుకోలేదు బట్ స్టిల్ కొంచెం ఆ టఫ్ లుక్స్ చూస్తే అలా అనిపించింది అన్నమాట ఆ కంపారిజన్స్ వద్దులే మాకు జెసీ క్యారెక్టర్ ఎంత నచ్చిందో ఆ సినిమా చూసినంత సేపు ఎందుకు పాప ఈ మంచి అబ్బాయిని ఇలా టార్చర్ చేస్తుంది జెస్సీ అనే ఫీలింగ్ కూడా అందరికి వస్తుంది సో లీలా ఎలా ఉంటుంది టార్చర్ చేస్తుందా మంచి అమ్మాయి ఒక రకంగా తనే విలన్ కానీ నన్ను టార్చర్ చేయలేదు నన్ను జెసీ టార్చర్ చేసినట్టు ప్రేమ విషయంలో లీలా టార్చర్ చేయలేదు లవ్ వాజ్ ఈజీ లవ్ వాజ్ లవ్ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత అప్పుడు వేరే లాంటి టార్చర్ మొదలవుద్ది సినిమాలో సో గౌతమ్ మీనన్ గారి స్టైల్లో లవ్ స్టోరీస్ ఆయన ఎలా డీల్ చేస్తారో తెలుసు మళ్ళీ ఘర్షణ టైప్ లో ఎమోషన్స్ ఎలా డీల్ చేస్తారో తెలుసు సో ఇందులో ఇంకొంచెం డిఫరెంట్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది అండ్ బాబా సేగల్ గారు చాలా డిఫరెంట్ గా ఒక యునో సింగర్ అండ్ మ్యూజిషియన్ ని తీసుకొచ్చారు అఫ్ కోర్స్ కొంచెం టఫ్ లుక్స్ ఉంటాయి ఆయనకి డైలాగ్స్ లోనే ఒక సింగింగ్ ఉంటుంది ఈ సినిమాలో ఒక రిధమ్ ఉంటుంది అలాగే డిజైన్ చేశారు ఆయన డైలాగ్స్ యునో ఒక పాట పాడినట్టు ఉంటుంది ఆయన డైలాగ్స్ అని అండ్ అది చాలా బాగా వర్క్అవుట్ అయింది ఈజ్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన డైలాగ్ చెప్పిన స్టైల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇట్ యాడెడ్ అ లాట్ టు ద క్యారెక్టర్ అసలు ఎలా వచ్చిందంటే ఐడియా ఆయన్ని యాక్టర్ చేయాలి గౌతమ్ గారిని అడగాలి సడన్ గా ఒక రోజు బాబా సేగల్ ఉన్నాడు హి కమ్స్ హి స్టార్టెడ్ టెల్లింగ్ డైలాగ్ ఇన్ లైక్ ఓకే ఇట్స్ వెరీ ఫ్రెష్ యు నో దట్ వే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది ఎవరైతే ట్రైలర్ చూసారో ఒక క్యూరియాసిటీ ఉంది ఏంటి బాబా సేగల్ ఈయన విల్లన్ ఈయన పోలీస్ ఆఫీసరా సో ఆ ఫ్రెష్ కాస్టింగ్ వల్ల ఐ థింక్ ఇట్ బ్రాట్ దట్ క్యూరియాసిటీ ఓకే ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ సో ఆయనది ఒక్కొక్క డైరెక్టర్ తో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వడం అంటే ఇప్పుడు మణిరత్నం గారు ఏఆర్ రెహమాన్ గారు అంటే ఒక స్టైల్ సో గౌతమ్ మీనన్ గారు ఏఆర్ రెహమాన్ అంటే ఒక స్టైల్ సో అలా ఈ ఇద్దరి కాంబినేషన్ అంత బాగుంటుంది సో ఈవెన్ ఏమై చేసేవాళ్ళు చిన్న చిన్న బిట్స్ మధ్యలో వచ్చేవి కూడా అంతే యునో హాంటింగ్ గా అనిపిస్తూ ఉంటాయి సో ఈ సినిమాలో ఆల్రెడీ మ్యూజిక్ హిట్ అయింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ అది ఎలా ఉండబోతోంది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే గౌతమ్ సార్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మ్యూజిక్ ఎనీ మూవీ యునో ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక మినిమం హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇళయరాజా గారైనా రెహమాన్ గారైనా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు దొరికినప్పుడు ఆబ్వియస్లీ ది ఆల్బమ్ విల్ బి యునో అవుట్ స్టాండింగ్ సో యా ఆఫ్ కోర్స్ వెలిపోమాకి ఆ సాంగ్ యూట్యూబ్ లో రోజు చూస్తూ ఉంటే కౌంట్స్ పెరుగుతూ ఉన్నాయి యూనో ఎక్కడ తగ్గల సో ఇన్ఫాక్ట్ ఆ పాట వింటూ ఉంటే ఆ పాట పిక్చరైజేషన్ చూస్తూ ఉంటే చాలా అనిపిస్తుంది నాకు ఈ పాటలో నేను ఉన్నాను లైఫ్ లాంగ్ చూపించుకొని యూనో హ్యాపీ ఫీల్ అవ్వచ్చని బట్ యా ఐ థింక్ దే మేక్ ఎన్ అమేజింగ్ కాంబినేషన్ దే బోత్ మేక్ ఎన్ అమేజింగ్ కాంబినేషన్ అండ్ మీరు నమ్మరు మా ప్లేలిస్ట్ లో అయితే ఎవరే ఒకటి వెళ్ళిపో మాకే ఒకటి ఎక్కడ షూట్ గ్యాప్ దొరికితే అక్కడ ఆ సాంగ్ ప్లే చేసుకుంటూ కూర్చోడు సో అంత ఫేవరెట్ అయిపోయాయి మాకు ఇంకా ఆడియన్స్ చెప్పక్కర్లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలే యు నో ఇలాంటి మంచి మంచి ఆల్బమ్స్ దొరుకుతాయని యు నో నా కెరీర్ లో సో
వెరీ గ్రేట్ఫుల్ టు బోత్ దెమ్ అండ్ రెహమాన్ సార్ తో రెండోసారి పనిచేయడం అనేది ఇంత షార్ట్ గ్యాప్ లో ఐ డోంట్ థింక్ ఎనీ వన్ గాట్ దిస్ ఆపర్చునిటీ సో బట్ ఎనీవేస్ యునో ప్రతి ప్రాజెక్ట్ మీ నుంచి వస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ప్రామిసింగ్ గా అనిపిస్తుంది వెరీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇద్దరికి కూడా సాహసం శ్వాసగా సాగిపో ఓకే 120 కేబీ అయినా కూడా నేను మొత్తం పేరు చెప్తాను బాగుంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఇంతే మంచి యూనో హైప్ తో రావాలి అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి స్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ